సైన్యం గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుద్ది. పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం కట్ చేసిన ఈ డైలాగ్స్ ఈ 2024 ఎన్నికల్లో పొలిటికల్ డైనమిట్ల పేలాయి. జనసేన అన్న, ఎర్రతుండు అన్న, గాజు గ్లాసు అన్న జన సైనికులకు, వీర మహిళలకు ఒక ఎమోషన్. ముఖ్యంగా ఎన్నికల సమయంలో గాజు గ్లాసు సింబల్ ని గుండెల్లో పెట్టుకొని ఆరాధించారు. అటువంటి జన సైనికులకు ఒక గుడ్ న్యూస్, గ్లాసు సింబల్ ఇక జనసేన సొంతం కాబోతుంది. రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఈ ఎన్నికల్లో జనసేన సాధించిన మరో విజయం గాజు గ్లాస్ గుర్తును పెర్మనెంట్ చేసుకోవడం. ఈ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాలతో గాజు గ్లాస్ గుర్తును జనసేనకు శాశ్వతంగా కేటాయించింది ఈసీ. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీకి ఆ రాష్ట్రంలో పెర్మనెంట్ సింబల్ రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. దాంతోపాటుగా కనీసం 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ను సాధించడంతో పాటు గాజు గ్లాస్ గుర్తును శాశ్వతం చేసుకుంది. త్వరలోనే ఈసీ అధికారికంగా జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయించనుంది. ఈ 2024 ఎన్నికల్లో గ్లాస్ సింబల్ కూటమి అభ్యర్థులను ఎంతలా బెంబేలెత్తించిందో అందరికీ తెలిసిందే. 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా జనసేన పోటీ చేయని మిగతా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరిన చోటల్లా గాజ్ గ్లాస్ సింబల్ను కేటాయించింది ఈసీ. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జనసేన అభ్యర్థులకు మాత్రమే గాజ్ గ్లాస్ సింబల్ కేటాయించమని జనసేన చేసిన రిక్వెస్ట్ బుట్టదాఖలైంది. దీంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల వారికి కేటాయించిన గాజ్ గ్లాస్ సింబల్ ట్యాంక్షన్ పెట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఓటేయడంతో కూటమి అభ్యర్థులకు ఎక్కడా నష్టం జరగలేదు. ఇప్పుడు జనసేనకు గ్లాస్ సింబల్ను శాశ్వతంగా కేటాయించడంతో ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. దీంతో జన సైనికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. జనసేన సాధించిన అజేయమైన విక్టరీకి గాజ్ గ్లాస్ సింబల్ బోనస్లా కలిసొచ్చిందన్నమాట. ఇవి ఇవాళ మహా న్యూస్ బ్యాక్ డోర్ పాలిటిక్స్ విశేషాలు. మరిన్ని విశేషాలు